గంగమ్మ మురిసింది. ఉరుకలు పెడుతూ సంగమేశ్వరుడికి వచ్చి చేరింది. పతిదేవుడైన సంగమేశ్వరుని ఒడికి చేరి మురిసిపోతోంది. ఇక సంగమేశ్వరుడు కూడా గంగమ్మ చెంతకు చేరి సేద తీరుతున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీంతో కర్నూలు జిల్లాలో వెలిసిన సప్తనదుల సంగమేశ్వరుడి సేవ చేసుకుని పరవశించిపోతుంది ఆ తల్లి. కర్నూలు జిల్లాలో వెలిసిన సప్తనదుల సంగమేశ్వరుడిని కృష్ణా జలాలు చుట్టుముట్టాయి. దీంతో ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి వెళ్ళింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకోవడంతో ఆలయ గర్భాలయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం కనుల విందు చేస్తోంది. మరోవైపు పతిని తాకిన గంగమ్మ పరవశించిపోతోంది. ఈ సతీపతుల సంగమానికి ఆలయ పురోహితుడు వేపదార శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అపురూపమైన అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు ఈ సప్తనదుల సంగమేశ్వరుడిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. సతీపతుల సంగమ మనోహర దృశ్యాన్ని కన్నులారా వీక్షిస్తూ ఆనందం పొందుతున్నారు. కాగా సంగమేశ్వరుడు ప్రతి ఏడాది 8 నెలల పాటు నీట మునిగి కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తూ ఉంటాడు. జూరాల నుంచి వరద నీరు చేరుతూ ఉండడంతో కర్నూలు జిల్లాలోని చారిత్రక ఆలయం సప్తనదుల సంగమేశ్వరుడి ఆలయం నీట మునుగుతుంది. ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ దిగువకు రావడంతో సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా ఉంటుంది ఆ అద్భుత దృశ్యం. అసాధారణ విశిష్టత కలిగిన సప్తనదుల సంగమం సంగమేశ్వర స్వామి ఆలయం సాధారణంగా ఒక పుణ్యక్షేత్రానికి ఒకటి లేదా 2 నదుల సంగమం ఉంటుంది లేదా 3 నదుల సంగమం ఉంటుంది. కానీ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర ఆలయం కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారిణి, భీమారతి, భవనాశిని ఈ 7 పవిత్ర నదుల సంగమ సమీపంలో ఉండటం విశేషం. ఇది సప్తనదుల సంగమం జరిగే ప్రదేశం. అందుకే దీన్ని అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు అందరూ. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలమైన ఈ ఆలయం ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. సప్త సంగమమే సంగమేశ్వరం, సతీ పతి కలిసే ప్రదేశం అంటూ ఉంటారు భక్తులు. అలాంటి ప్రదేశానికి చాలా చరిత్ర ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో చాలామంది తపస్సులు చేశారు. అసలు దీని చరిత్ర ఏంటి, ఎవరెవరు ఇక్కడ తపస్సు చేశారు తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేదు. ఋషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింపచేయడానికి
అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని సూచించినట్లు ఈ స్థల పురాణం చెప్తోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు. సుమారు 120,000 చతురపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపుర ద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ ప్రస్తుతం అవేవీ కనిపించవు. ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం సాదాసీదాగా కనిపిస్తుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకుముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలుండేవి. అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు. అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండటమే ఇందుకు కారణం. మరో విషయం, వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించకమానదు. ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతామూర్తులు పూజలందుకునేవారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవ్వడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథకుట్టకు తరలించారు. ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం 23 పాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తర్వాత శ్రీశైలం డ్యాం నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటారు. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి. కర్నూలు నుంచి 55 కిలోమీటర్లు, నందికొట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు. మరి మీరు సంగమేశ్వరుని ఎప్పుడైనా దర్శించుకున్నారా? అయితే కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.